వెళ్ళాం అనుకోండి, అనకాపల్లి వెళ్తాము. అదే కిందకి వెళ్తే దుర్గాదేవి కొండకి వెళ్తాం అనుకుడు. దుర్గాదేవి గుడికి వెళ్తున్నాం మనం. దారి ఎలా ఉందో ఇది వే అనమాట. ఇటు నుంచి వచ్చిన ఎలా వస్తారండి? అంటే దేవీనగర్ ఉంది, దేవీనగర్ అనేది దాటుకొని వెళ్ళాలి మనం. దుర్గాదేవి కొండకి ఇది మన మసీదు అవి ఉన్నాయి, మొత్తం అంటే దాటి వెళ్తున్నాము. ఇలా చూడండి, ప్రతి మనం రైల్వే ట్రైన్ ట్రాక్ కింద నుంచి వెళ్తాం మనం. మనం ట్రాక్ తగ్గుతుంది మన ట్రాక్ వెళ్తే కొండకి ఎక్కుతాం మన. ఇప్పుడు కొండకి ఎక్కుతున్నాము. ఊర్లోంచి వెళ్తాం మనం కొండకెళ్ళాలంటే. ఎవరు ఎవరు? నారాయణపురం. నారాయణపురం మెట్లు ఇదిగోండి, మెట్లు ఎక్కే వాళ్ళు ఇలా ఎక్కుతారండి. మెట్లు ఎక్కే వాళ్ళు ఇలా ఎక్కుతారు దారి, మెట్లు ఎక్కే దారికి. ఆ పైకి ఎక్కాలి మనం. వస్తున్నాయి మాయా, లెక్కనిచ్చి ఎక్కదు బండి, లెక్కనిచ్చి ఎక్కదాం. ఇదిగోండి కొండ ఎక్కుతున్నాం మనం ఇప్పుడు. ఇది ఎంట్రన్స్, మనం వచ్చే దగ్గర ఎంట్రన్స్ అనమాట. బల్లి ఎక్కడానికి వెళ్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, వచ్చాము. ఇదే మనం కొద్ది దుర్గాదేవి గుడి మీద. ఓకే, అది ఫ్రెండ్స్ ఇగోండి, దుర్గాదేవి కొండ మీదకి ఎక్కుతున్నాం మనం బండి కట్టుకుడు. మెట్ల కింద చూపించాను కదా, మెట్ల మార్గం వేరు. ఇదే మనం బండి మీద వచ్చినట్టు ఇగోండి, గేట్ లోంచి వస్తాం, రెడ్ గేట్ లోంచి బయటకు వస్తాం మనం. ఎంట్రీ అవుతాం కదా, ఎంట్రీ ఉందో ఇగోండి వెళ్తున్నాం ఫ్రెండ్కి. దుర్గాదేవి గుడి వెళ్తున్నాం మనం ఇప్పుడు. నేను మెట్ల నుంచి వచ్చిన ఇక్కడ ఎక్కుతారండి, స్టెప్స్ రెండు కదా, ఈ స్టెప్స్ ఇదే నుంచి చెప్తారు మెట్ల కింద వాళ్ళు. దారి ఇదండి మెట్లు, అలా మెట్ల ఎక్కలేనో కూడా ఇలా కూడా నడిచి ఎక్కుతారు కొంతమంది. ఎందుకంటే మెట్లు స్టెప్స్ కదా, ఎందుకంటే ప్లెయిన్ రోడ్డు మీద ఇలా కూడా ఎక్కుతారు కొంతమంది. చూడండి కింద వ్యూ, మనం కొండ ఎక్కే కొద్దీ కూడా వ్యూ చాలా బాగుంటుంది. చూడండి ఎక్కే కొద్దీ వ్యూ ఎలా కనిపిస్తుంది మనకి. చూసారా వ్యూ పైకి ఎక్కే కొద్దీ ఎలా కనిపిస్తుందో. కానీ జాగ్రత్తగా ఎక్కండి, ఎక్కినప్పుడు దిగినప్పుడు డౌన్ కదా మొత్తము, కొంచెం చూసుకొని ఎక్కండి ఎక్కినప్పుడు. మనం బాగా ఎక్కువ అప్ ఉంటుంది, దిగినప్పుడు బాగా డౌన్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి వ్యూ మళ్ళీ.
ఓకే. అండి గుడికి వచ్చాము, అదే దుర్గాదేవి గుడి అన్నమాట. ఇదేనండి వస్తాం మనం గుడికి, ఇది ఎంట్రన్స్ అవుతున్నాం గుళ్ళోకి. ఇప్పుడు గుళ్ళకి ఎంట్రన్స్ అవుతున్నాం మనం. గోమాతల్ని కూడా ఇక్కడ పెంచుతున్నారు, గోశాల కూడా ఉన్నట్టుంది. ఇక్కడ ఉంది గోశాల కూడా ఉంది ఇక్కడ. చూడండి గోశాల కూడా ఉంది ఇక్కడ, ఆవులు ఉన్నాయి. అమ్మవారి దర్శనం చేసుకుందాము, కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకుందాం. సే హాయ్ డాడీ. చెప్పండి సచే. కనకదుర్గ అమ్మవారికి టెంపుల్కి వచ్చాం. చెప్పు కనకదుర్గ అమ్మవారు అండి. బాగా చెప్పు. ఏం పళ్ళు పిచ్చి పళ్ళు. చూడండి కనకదుర్గ అమ్మవారి గుడికి వచ్చాం మన. ఇప్పుడు వేప చెట్టు అమ్మవారి కొబ్బరికాయలు కొడతారు ఇక్కడ. కొబ్బరికాయలు కొట్టేసి మనం దర్శనానికి వెళ్తాం లోపలికి. నవరాత్రుల్లో అయితే ఫ్రెండ్స్ ఇక్కడ బాగా పూజలు బాగా ఎత్తుకోవడం. మెట్ల మీద ఎక్కిన వాళ్ళు ఎక్కుతారండి ఇలా వస్తారు. చూడండి మోకాళ్ళ మీద ఎక్కుతున్నారు వాళ్ళు. చూడండి పదండి లోపల దర్శనకి వెళ్దాం. మేము గడిస్తాము డాడీ డాడీ. తీసుకొచ్చాను అమ్మగారి గుళ్ళోకి వస్తున్నాం మనం. ఇప్పుడు అమ్మగారు గుడికి వచ్చాము. మనక దీపాలు అయి పెడతారు దీని మీద. దీపాలు అయి పెడతారు ఇక్కడ. ఇక్కడ ఏమన్నా పూజలు అయితే చేస్తే ఈ ప్లేస్ లో పూజలు అయితే చేస్తారండి. పూజలు అవి చేస్తారు ఇక్కడ. లేదా ఫ్రెండ్స్ ఇదే గోశాల ఇది. ఇప్పుడు వేణుగోపాల స్వామి విగ్రహం చూసారా, ఇక్కడ ఉంటది అనమాట. ఇక్కడ ఉంటది నగదుర్గ మాలయంలో గోశాల అనమాట ఇది. చూడండి గోశాల ఎలా ఉందో. ఫ్రెండ్ ఈ దుర్గాదేవిది బొమ్మ కూడా పెట్టారు ఇక్కడ, పెద్ద విగ్రహం పెట్టారు. అది కూడా చూపిస్తాను. అది నిత్య అన్నదానం అనమాట. అప్పుడు అన్నదానం జరుగుతుంది నిత్యం ఇక్కడ. అన్నదానం చేస్తారు ఇక్కడ. అన్నదానానికి ఇరవై ఇవ్వాలి వచ్చిన కూడా వెళ్ళి ఇవ్వచ్చు ఇవ్వాలనుకుంటే. ఇటువంటి దుర్గాదేవి చూడండి ఇక్కడ. చూడండి పిల్లలు ఆడుకోవడానికి అది బాగుంటుంది, విశాలంగా గాలి అది బాగుంటుంది ఇక్కడ. భారత మాత హోమాలు అవి ఇక్కడ జరుగుతాయండి. హోమాలు అవి చేయాలి ఇక్కడ చేస్తారు. యాగశాలు యాగశాలు అవి ఇక్కడ చేస్తారు. సత్యనారాయణ స్వామి కొండ కది దారి చూడండి ఎంత ఎంతగా ఉందో కొండ. ఆ కొండపై నుంచి ఎక్కి దిగాలి మనం. ఆ బండి ఎక్కిన జాగ్రత్త, స్కిడ్ అయిపోతుంది. దిగినప్పుడు స్కిడ్ అయిపోద్ది చూసుకోండి పిల్లలు తెలినప్పుడు. ఓకే ఫ్రెండ్స్ ఇది దుర్గాదేవి గుడి చూపించాను కదా మీకు. దుర్గాదేవి గుడి అయిపోయింది మీకు. దుర్గాదేవి గుడి అనమాట మనకి. ఇంకా చూపించాను మొత్తం అందు గోశాలు అన్ని చూపించాను, హోమం అన్ని చూపించాను. భారతమాతను కూడా కట్టారు కొత్తగా ఇక్కడ. నెక్స్ట్ కొత్త వ్యూ కూడా చూడండి ఎంత బాగుందో. ఒక రైల్వే ట్రాక్ అది వ్యూ, అది చూడండి ఎంత బాగుందో బయట వ్యూ. దుర్గాదేవి గుడి ముందు అనమాట. ఓకే ఫ్రెండ్స్ ఇది మరి సరి సరికొత్త వీడియో మేము కొత్త వీడియో ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్.
మరైనా మంచి వీడియోస్ మీకు అందిస్తానే రెడీగా ఉందంటే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ లైక్ కొట్టండి. నా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, వీడియోస్ అన్ని కూడా కొంచెం చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి కామెంట్ పెడుతుంటే నేను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా అంటే నా ఛానల్లో అయితే ప్రతి ఒక్క వీడియో లింక్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, కామెంట్స్, బాయ్.